వాట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, దేనికి అంటించాలి సార్ మీ స్టిక్కర్లు ఇంటింటికి? ఈ రకంగా బాధేస్తున్నందుక ఒక్క విద్యుత్ పైన 5,500 కోట్ల రూపాయల ఇంత బాధినందుకు ఇవాళ ఇంటింటికి మీ స్టిక్కర్లు అంటించాలా? ఈ రకంగా ప్రతి ఒక్క సామాన్యుడి నడ్డి విరుస్తున్నందుకు నా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పి ప్రతి సామాన్యుడు ఇంటి బయట స్టిక్కర్ అంటించుకోవాలా? ఎలా అంటించుకుంటారు సార్? ఒక పక్కన విపరీతంగా పన్నులు కానివ్వండి, రకరకాల ఛార్జీలు పెంచేసి విపరీతంగా వాళ్ళపైన వాళ్ళ నడ్డు విరుస్తూ వారి యొక్క వెన్ను విరిగేలాగా వాళ్ళని బాధేస్తూ ఇప్పుడు మళ్ళీ 5,500 కోట్లు. ఏ రకంగా మరి విద్యుత్ ఛార్జీలు 5,500 కోట్ల రూపాయల భారాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఒకటి ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ FPPCA, గతంలో ట్రూ అప్ ఛార్జ్ అని ఇంకొక పేరు కూడా ఉంది దానికి, దాన్నే ఇప్పుడు FPPCA, ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. ఇది ఈ ఆర్డర్ కాపీ APERC వాళ్ళు March 1, 2023 ఇచ్చారండి. March 1, 2023 APERC వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. దీనిలోంచే నేను కొన్ని వివరాలు చదివి వినిపిస్తాను. ఈ ఆర్డర్ కాపీ దేనికంటే ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి 2021-22 అంటండి. పాపం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపైన విపరీతంగా ఖర్చు చేసేసిందంట. మరి దానికి సంబంధించి వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేసిన దానికి వీళ్ళు విద్యుత్ కొనుగోలుకు కానివ్వండి లేకపోతే ట్రాన్స్మిషన్కి కానివ్వండి ఖర్చు చేసిన దానికి పాపం చాలా తేడా వచ్చేసిందంట. దాదాపుగా 3,082 కోట్ల రూపాయల తేడా వచ్చిందంట. దానిని వినియోగదారులపైన బాధేయాలంట. విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వీళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల వచ్చినటువంటి నష్టాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలపైన మోపేటటువంటి కార్యక్రమమే ఈ ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ 3,082 కోట్లండి.